Hello guys, welcome to my channel and welcome to you. Thanks for watching. Thank you. Transformers Rage of the Beasts. Movie chusaka naake emani vachindante cinema aithe baagundi. Transform ye movies lo chusukuna sare mana cars and robots and full action scenes and visuals maamuluga unda movies. కానీ ఈ ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్లో పెద్దగా స్టోరీ ఏముండదు అని అందరు బ్యాడ్ ఒపీనియన్ ఉంది. అదిలో దృష్టిలో పెట్టుకునేమో కానీ ఈ మూవీలో కొంచెం స్టోరీ అయితే ఉంది. లాస్ట్ మూమెంట్ బబుల్ బీ మూవీ 5 ఇయర్స్ తర్వాత ఈ మూవీ రిలీజ్ అవుతుంది. బేసిక్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే యూనికార్న్ లాంటి పెద్ద రోబోటిక్ క్రీచర్ వచ్చి భూమిని అమాంతం మింగుదాం అనుకుంటుంది. దాని నుంచి ఆటో రోబోట్స్ భూమిని ఎలా కాపాడారు ఏంటి అనేదే. మళ్ళీ యూనికార్న్ ఎందుకు భూమి మీదకి వచ్చింది, లాస్ట్ ఆటో రోబోట్స్ భూమిని కాపాడారా లేదా, భూమిని ఆటో రోబోట్స్ అంది తల ప్లానెట్స్కి వెళ్ళిపోయారా లేదా, హ్యూమన్స్ తోటి రోబోట్స్కి ఎలా ఇంట్రాక్షన్ అయ్యింది అనేదే మిగతా స్టోరీ. ఇప్పుడు మూవీ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ మూవీలలో హ్యూమన్స్కి రోబోట్స్కి ఇంట్రాక్షన్ కోసం చాలా టైం తీసుకునేటోళ్ళు, కానీ ఈ మూవీలో మాత్రం అంత టైం ఏం తీసుకోలేదు, డైరెక్ట్గా ప్లాట్లోకి వెళ్ళిపోయారు ఈ మూవీకి. అది బాగుంది. మూవీలో ల్యాగ్ కూడా ఏం లేదు. కానీ మూవీలో కొత్త మ్యాక్సిమస్ అనే ఆటో రోబోట్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అది చాలానే చాలా బాగున్నాయి చూడడానికి. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే లీడ్ రోల్స్ యాడ్ చేసిన ఇద్దరు చాలా చాలా బాగా చేశారు. మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి, అవి చూసినప్పుడు మనకి మామూలుగా విజిల్స్తో విజిలేస్తూనే ఉంటాం ఆ మూవీస్ సీన్స్ వచ్చినప్పుడు. మూవీ మాత్రం ఎడిటింగ్ మాత్రం చాలా చాలా బాగా చేశారు. బీజిఎం గురించి మాట్లాడుకుంటే బాగుంది మూవీలో. విజువల్స్ గురించి మాట్లాడుకున్నా సరే కేసీపీడి విజువల్స్ అయితే మాత్రం మామూలుగా లేవు. కానీ మూవీస్లలో లాజిక్స్ గురించి మాత్రం మాట్లాడుకోకూడదు, లాజిక్సే ఉండవు కొన్నింటికి అంతే. మూవీలో యాక్షన్ సీన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. మూవీలో అయితే సూపర్గా ఉన్నాయి యాక్షన్ సీన్స్ అయితే. మూవీని 3D లోనే చూడండి, 2D లో కంటే 3D లోనే బాగుంటుంది మూవీ. మూవీ అయితే స్లోగా అయితే అస్సలు లేదు, బాగానే స్పీడ్గా తీసుకెళ్లారు మూవీని. మూవీకి హైలైట్ ఏంటంటే ఆటోమస్ అండ్ బంబుల్బీ హైలైట్ మూవీ మొత్తానికి. కానీ రెండింటికన్నా నాకు మిరాజ్ అనే క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది మూవీలో. లాస్ట్ నేను ఏమంటానంటే ఖచ్చితంగా చూడండి, మూవీ అయితే బాగుంది. 3D లోనే చూడండి, 2D లో కంటే 3D లోనే బాగుంటుంది మూవీ. ఇంకంతే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.75/5. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమిగో రివ్యూస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్. ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే అందరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ లైక్ ఎవరు చేయడం లేదు, కొంచెం చూసి సబ్స్క్రైబ్ లైక్ చేస్తాను. థ్యాంక్ యూ.